ఇన్ని దేశాలు లాక్డౌన్ చేసిపోతున్నాయంటే, పూర్తి కాకుండా పాక్షికంగా చేస్తున్నాయంటే చాలా పెద్ద మాట అది. కాబట్టి ఇదేదో శిక్ష, ఇదేదో మాకే ఉన్నది అని వ్యక్తులుగానో కుటుంబాలుగానో అనుకోవద్దు. అనుకోవడానికి ఆస్కారం లేదు. 100% ఇది నిజంగా కూడా ఈరోజు ఖచ్చితంగా చాలా మన రాష్ట్రంతో పాటు మన దేశం మంచి నిర్ణయం తీసుకున్నది. అందువల్ల మనం 4000 అక్కడ ఆగిపోయాం కేసులు. లేకపోతే మన జనాభాకు మన లెక్కకు ఇంత పెద్ద అట్టహాసానికి అసలు ఎట్టుండాలి మన దేశం? పెద్ద చాలా పెద్ద ఇబ్బంది ఇచ్చుండాలి మనకు, రాలేదు. బతికించుకున్నాం మన భారత సమాజాన్ని, మన తెలంగాణ సమాజాన్ని అంటే కారణం లాక్డౌనే. టోటల్ లాక్డౌన్, స్వయం కృషి, స్వయం నియంత్రణ, ఆ క్రమశిక్షణ పాటించే మనం ఇట్ట ఉన్నాం. లేకపోతే అనవసరమైనటువంటి ఒక పెద్ద ఇలా చూడండి, న్యూయార్క్లో శవాల గుట్టలు ఎక్కడికక్కడ చూడలేకపోతున్నాం ఆ ఫోటోలు. ఇవ్వరు లేరండి, మనిషి చచ్చిపోతే చాలా దైన్యం, అటు ఆ దుఃఖం సంభవించకూడదు ఎవరకు. అప్పుడెప్పుడో ఎక్కడ యుద్ధాలు జరిగితే అటు చచ్చిపోతున్నాయని చెప్పారు, పుట్టలు పుట్టలు శవాలు పడుతున్నాయి. యుద్ధం లేదు, మనం లేదు, కనిపించని శత్రువు. ఇంత భయంకరం, అంత పవర్ఫుల్ కంట్రీ, అంత దైన్య స్థితిలో ఈరోజు 200,000 మంది పైకులు చచ్చిపోతారని వాళ్ళ ప్రెసిడెంటే చెప్తాడు. అంత ఘోరమైనటువంటి స్థితి, అంత శక్తి ఉన్నటువంటి దేశం మనమైతే అసలు ఏ మార్గం అయిందో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లనే మనం ఇంత బ్రహ్మాండంగా కాపు కంట్రోల్ చేసుకోగలం. ఒక సర్వే వచ్చింది, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని, వీళ్ళు చాలా చేస్తారు, వీళ్ళు చాలా రెప్యుటేషన్ అనేటువంటి సంస్థ కూడా, ఇది అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో జూన్ 3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి తీసేసి ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి జూన్ 3 వరకు పీక్ వెళ్ళిపోతుందని, పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, ఇది వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు, అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. దీనిలో వాదాలున్నాయి, వితండ వాదాలు చాలా ఉన్నాయి. ఎకానమీ దెబ్బతింటది, తింటది. మన సంగతి ఇప్పుడు తెలంగాణ సంగతి, తెలంగాణ యావరేజ్గా రోజుకు 400 నుంచి 430-440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 1500 వచ్చింది, ఆ మిగతా 1500 సాలిగాలి సున్నకు సున్న లాక్డౌన్ కానించి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 రోజులు, ఇలా 6th కదా, 6 రోజులలో మనకు దాదాపు 2400 కోట్లు రావాలి, 2400-2500 కనీసం 2300 కోట్లు అని రావాలి. వచ్చింది 6 కోట్లు. 2400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6 కోట్లు. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది. మన గతి ఇట్లుంటే దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ సత్రుడు బతుకుడు చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. ఇక బతుకుంటే బలసాకూరదని బతాం, ప్రజలను ఎట్లనే కాపాడుకోవచ్చు, కలివ గంజ ఏదో తింటాం, ఎకానమీ ఎట్లనే చేసుకుంటాం, కష్టపడతాం, రివైవ్ చేసుకుంటాం. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇండియాకు మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత లాభం జరుగుతుంది, మీరు ఇంకా కూడా లాక్డౌన్ ఉండాల్సిందే తప్పని పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇప్పుడు కుల్లా చేయాలి అనుకుందాం, ఒకమాట సపోజ్ కుల్లా చేయాలి, తాళం తీయాలి, గొలెం తీయాలి, ఎవరిని వదలాలి, ఎవరిని వదలద్దు? ఒకసారి కుల్లా అన్న తర్వాత ఎవరైనా నాగుతారా? కుప్పలు కుప్పలు మొత్తం మళ్ళా మసీదులు స్టార్టు, గుళ్ళు స్టార్టు, కార్యక్రమాలు స్టార్టు, ఇక బార్లు పబ్బులు కథ కార్ఖాన మొత్తం మళ్ళీ మాస్ గ్యాదరింగ్స్ వచ్చేస్తే ఇటు పోతాం, ఏమవుతాం? నేను తీయాలంటే కూడా ఎంత బాధ్యత్వం తీయాలా? లాక్డౌన్ తీయాలంటే చాలా ఆలోచించవలసి వస్తుంది, అంత ఈజీ విషయం కాదు. చర్చలు జరుగుతున్నాయి బాగా. ప్రధానమంత్రి గారు ఇంచుమించు మేము రోజు 2 సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
చాలా మాట్లాడుతున్నాం, అనేక విషయాలు మేము మాట్లాడుతూ ఉన్నాం, దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఫైనాన్సెస్, రిజర్వ్ బ్యాంకు, రాష్ట్రాలు, కేంద్రం, ఆహార నిల్వలు దేశంలో, అది ఎట్లా ముందుకు పోవాలా, ఏం పోవాలా, ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలా, ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగించాలి అనేది తీవ్రమైన చర్చ. అండ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్, మనిషి జీవితంలోనే ఇంతకుముందు ఇటువంటి సంఘటన లేదు. ఒక విచిత్ర పరిస్థితి, చాలా విచిత్ర పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులలో ఎవరో మమ్మల్ని ఆగబట్టిందనో, ఎవరో మమ్మల్ని దొరకబట్టిందనో, ఎవరో మమ్మల్ని బయటికి రానిస్తలేరనో ఆ భావన కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అంతకుమీద గత్యంతరం లేదు, వేరే మార్గం లేదు. ఒకటి బీమారి విచిత్రమైనటువంటి, రెండవది దానికి మందు లేదు, ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. ఇది చచ్చిపోతున్నోడెవడు, చచ్చిపోనోడెవడు, ఇది ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు మొదటి 50 మంది ఒక్కడు చావాలి మనకు, భగవంతుని ద్వారా అందరూ క్షేమంగా బయటపడుతున్నారు. ఈ కరోనా మర్కజ్లా వచ్చినప్పుడు కూడా 10 మంది ఇండోనేషియా వాళ్ళు బతికింది, ఇప్పుడు మంచుకున్నారు, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. చచ్చిపోతున్న లెవెల్ అంటే ఎంత తీవ్రంగా ఉంది ఆ జబ్బంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఈటల రాజేంద్ర గారు, మేము చీఫ్ సెక్రటరీ గారు అంతా కూర్చొని మాట్లాడుతున్నాం. ఒక టెలిఫోన్ వచ్చింది గాంధీ హాస్పిటల్కి వెళ్ళి, ఒక ఇద్దరు సీరియస్ ఉన్నారు సార్. మళ్ళా జస్ట్ ఒక 45 నిమిషాల ఫోన్ వచ్చి ఒకటి చచ్చిపోయింది. మళ్ళా తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలకే సార్ ఇంకొక ఆయన బాత్రూమ్ కోతాను లేచిపోయింది, ఆయన పడి ఆయన చచ్చిపోయింది చెప్పి. అంటే అది ఆగుతలేదు, వెంటిలేటర్ దాకా కూడా తీసుకపోలే, వెంటిలేటర్ పెడదాము అని డాక్టర్ అనుకున్న టైం లోపల చచ్చిపోతాడు. అంటే ఏమైందంటే వైరస్ ఎక్కువ లోడ్ అయిపోయింది ఆయన లోపల. ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా బతుకుతున్నాడు ఎవడంటే తక్కువ వైరస్ లోడ్ అయినాడు. ఇక్కడ ప్రజలకు కూడా నేను పదే పదే దండం పెట్టి చెప్పినాం, చాలాసార్లు చెప్తున్నాం, ఏంటంటే అనుమానం ఏమాత్రం ఉన్నా ప్రైమరీ స్టేజ్లో ఇమీడియట్గా వస్తే ఏమైందంటే కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కొన్ని ఇస్తారు మెడిసిన్స్, దాని చూటుగా కలిగే మందు లేకపోయినా నివారణ కోసం ప్రపంచం అంతా అవలంబిస్తున్నటువంటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావచ్చు, ఆ విచిత్రమైన అది కావచ్చు, కొన్ని ఇచ్చి ఏం చేస్తారంటే దాన్ని పెరగనియారు, అట్లీస్ట్ ఆ వైరస్ని అక్కడ కట్టడి చేస్తారు. కాబట్టి మనిషి బతికే ఆస్కారం ఉంటుంది. ఓవర్లోడ్ అయ్యి వచ్చింది అనుకో, రావటం ఓవర్లోడ్ అయింది అనుకో. ఇంద్రకరణ్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నారు, వారు ఫోన్ చేసి హెల్త్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు, అన్న ఒక మనిషి సీరియస్ నుండి పంపిస్తున్నాం, కొద్దిగా దయచేసి బాగా ఇంటర్నెట్ తీసుకొని చేయాలని చెప్పి చెప్పింది. అతను ఈవెన్ హైదరాబాద్ కూడా చేరలేదు, మధ్యలో చనిపోయాడు, ఓవర్లోడ్ అయిపోయినాడు. అప్పటికే ఆ వైరస్ హెస్ బికమ్ విరులస్, ఆ వైరస్ అనేది బాగా లోడెడ్ అయిపోయాడు, దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఇది ఉన్నటువంటి స్థితి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే సేమ్ సింప్టమ్స్ ఉన్నాయి, సేమ్ కథ ఉన్నది, ఇలా మార్పులు కూడా లేవు. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాల్సిందే. నేను నన్ను అడిగితే, మోడీ గారు అడిగితే, నేను చెప్పిన లాక్డౌన్ కొనసాగించాల్సిందే చెప్పిన. మన దేశంలో మనకు గతి లేదు, మార్గం లేదు, బతికుంటే బలసాగు తినచ్చు, ఎకానమీ ఎట్లన్నా రివైవ్ చేసుకోవచ్చు, ప్రాణాలు రివైవ్ చేయలేం కదా. ఇప్పుడు సత్యమైన మనిషిని ఒక సతీ సావిత్రి కేసు తప్ప సత్యమైన మనిషిని వాపదే, అది కూడా పురాణం నిజమో అప్పుడు దేవునికి ఎక్కగా. సతీ సావిత్రి పురాణం ఒకటి తప్ప ఈవెన్ పురాణ కథలలో కూడా చచ్చిపోయిన వాళ్ళని వాపదించినట్టయితే అక్కడ లేవు మరి మనకు. కాబట్టి చచ్చిపోయిన మనుషులను ఏం పెట్టినా వాపసు తేలేం. నిజంగా చెప్పినట్టు ఆ విషాదం చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్కొక్క యుద్ధం మిగిల్చేటువంటి విషాదం ఎంత భయంకరంగా ఉంటుంది మనకు తెలుసు. ఎన్ని కుటుంబాలు అనాథలైతాయి, ఎంతమంది పిల్లలు అనాథలవుతారు, చాలా భయంకరంగా ఉంటుంది అది, మా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంతర్జాతీయ పీస్ ఫైండర్స్ కూడా వాళ్ళు చెప్పేది అదే, ఎన్నైనా తిట్టుకొని ఏమైనా చేసుకొని కానీ యుద్ధాలు చేయకుని వద్దు అని చెప్తారు. కారణం ఏంటంటే అది మిగిల్చే విషాదం వెలకట్టలేని ఉంటుంది, అంతులేని ఉంటుంది. అట్లనే ఇటువంటి సామూహిక మరణాలు మిగిల్చే విషాదం కూడా అంతులేకుండా ఉంటుంది. ఆ విషాదాన్ని దేశం భరించదాల. ఒక సమాజం, నాగరిక సమాజం భరించదాల. సో అట్లా ఆ దుఃఖం కంటే నిన్న నేను చదివిన ఒక పేపర్ చదువుతూ ఉంటే అక్కడ ఇవాళ ఒక రాధ అని చెప్పి ఒక అమ్మాయి, పాపం యంగ్ ఉమెనే, సికింద్రాబాద్లో కూలి పని చేసుకుని చనిపోయింది. 4 పిల్లల్ని ఇప్పుడు 4 అనాథలు అయిపోయినా చెప్పారు. నేను వెంటనే స్థానికంగా ఉండే నాయకులకు, అధికారులకు చెప్పిన, వాళ్ళు అనాథాలు కావడం లేదు, గవర్నమెంట్ బాధ్యత తీసుకుందాం, దయచేసి వాళ్ళని తీసుకురండి, అప్పచెప్పండి జిల్లా కలెక్టర్ అని చెప్పిన. ఆ చదువుతుంటేనే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. ఒకటే ఆమె మనిషి పాపం, వాడు కిరాయి తీసుకున్నట్టు
కూలి పని చేస్తానని ఆమె చచ్చిపోయింది, జ్వరం వచ్చి చచ్చిపోయింది. ఇట్లా ఒక మనిషి చచ్చిపోతేనే ఒక కుటుంబం వాళ్ళ పిల్లలు బదారణ పడి ఎట్లా పని అయితే, మరి వేల మంది లక్షల మంది చచ్చే పరిస్థితి వస్తే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి, ఎంత అగాధం అవుతుంది. ఆ సీన్ ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరించే పరిస్థితి మనకు చాలా దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఇది మమ్మల్ని ఎవరో ఆపుతున్నారు, మమ్మల్ని ఎవరో పరేశాన్ చేస్తారు, మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడతారనే మాట ఆ భావన నుంచి ఈ ప్రజలు బయటికి రావాలి, 100% రావాలి ఎట్ ఎనీ కాస్ట్. అసలు ఆ భావమే కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా సహకరిస్తున్నారు ఇనీషియల్లో 1-2 డేస్. కాబట్టి ఆ భావనలో నుంచి బయటపడి పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు, బుద్ధిజీవులు, కవులం కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మంచి సాహిత్యం వెలువరించాలి. దీన్ని ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా. అది ఇంకా ఒక వారం రోజులు ఉంది, ఈ వారం రోజులు కొంచెం టైం కూడా ఇది. మనం చూశాను, నేను చెప్పాను ఏ విధంగా వారం వారం ఇది పెరుగుతా ఉందని కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చాను. అలాంటి సందర్భంలో ఈ వారంలో ఎంతవరకు పెరుగుతుంది అనేది చాలా ముఖ్యమైనది. ఈ వారం లోపల ఇండియాలో 222% పెరిగింది. కాబట్టి 1329 మార్చి 30కి ఉంటే ఈరోజు 4289 వచ్చి 2960 కేసులు పెరిగాయి. మన రాష్ట్రంలో 23 ఉంటే 250 235 కేసులు పెరిగాయి. ఇంకా మొత్తం రిపోర్టింగ్ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడడం 1021% పెరిగిపోయాయి. అంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా టైం కూడా ఉంది, ఎందుకంటే 2-3 థియరీస్ కూడా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అనేది ఒకటి ఇంటి దగ్గరనే ఉంటే, అదే మరి ఎకానమీ కింద ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఒకటి, ఈ రెండు కూడా బేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి కూడా అన్ని యాంగిల్స్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టున్నారు. పార్షియల్ లాక్డౌనా, ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌనా, ఇంకా ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం, లేకుంటే రిలాక్స్ చేసి మళ్ళా ఏమైనా చేయాలన్నా, వేరియస్ ఆప్షన్స్ ప్రజలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. మెంటల్గా కూడా మనం కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. అది ఇంకా 8 రోజులు ఉంది కాబట్టి ఈరోజు 6వ తారీఖు 14వ తారీఖు వరకు ఉంది. ఈ వారంలో మనకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే సహకరించాల్సిన సమయంలో రాజకీయ విమర్శలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించక ముందే మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పాము, అందులో భాగంగానే ఇస్తున్నాం, కానీ కేంద్రం ఇస్తోంది ఇచ్చినట్టుగా ఒక ప్రచారాన్ని తీసుకొచ్చింది. అలాగే 5000 రూపాయలు ఇవ్వాలన్నా కూడా రెచ్చగొట్టడం కావచ్చు, ఎందుకంటే అట్లాంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదు అన్నది వాళ్ళు ఇస్తున్న వివరణ సార్. నేనేమంటానంటే రెండు విషయాలు ఉన్నాయి. సహకరించాల్సిన సమయం కాబట్టి ప్రభుత్వాన్ని ఇది చేయాలి కాబట్టి అందరికీ చెప్పి ఎవరి ఒకరిపై ఒక నెల శాలరీస్ మేము అనౌన్స్ చేశాం. అదే మారిగా వ్యక్తిగతంగా కూడా అనౌన్స్ చేశాం, పంపించాము. అదే మారిగా అందరినీ కూడా ప్రోత్సహించి లీడ్ చేసి వాళ్ళని కూడా చేయమంటున్నాం. నేను ఫస్ట్ నుంచి కూడా సజెషన్స్ ఇస్తూనే వచ్చాను. మీరు సజెషన్స్ ఇవ్వకుండా తీసుకోకుండా ప్రతిరోజు మీరు రాజకీయం ఆలోచిస్తున్నారు. తప్ప ఖండం చేయాల్సినప్పుడు నేను ఖండం చేయకపోతే, మీరు చేసే తప్పని చెప్పకపోతే నేను కూడా చరిత్రలో తప్పు చేయగలుగుతాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రజల కోసం ఆలోచించాలి తప్ప వీళ్ళ కోసం మొహమాటంతో నేను ఆలోచిస్తే వాళ్ళు తిడతారని నేను భయపడితే, నేను వాస్తవాన్ని చెప్పకపోతే నేను తప్పు చేసిన అవుతాను. అది జీవితంలో నేను చేయదలుచుకోలేదు, ఆ తప్పు చేయదలుచుకోలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జీతాలు లేవు, బాగానే ఉంది. వాడి జీతాలు 50% కట్ చేసి కాంట్రాక్టులకు మీరు ఇవ్వడం సబ్బా. ఇంకా మిమ్మల్ని విమర్శించకపోతే ఏమనాలి? ఓకే, మీరు 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు ఇచ్చి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే, రెండవ పక్కన కరోనా వైరస్ ఎవరిద్దరు ముగ్గురు కలవకూడదని ఉంటే మీరు గుంపులు గుంపులుగా పోవడం ఏంటి? ఈరోజు గుడివాళ్ళ కూడా గొడవ అయింది, ఏదో ఇసుక తెచ్చుకుంటామంటే ఊర్లో వాళ్ళు తిరగబడే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్టా? ఇది ఎందుకు మీరు అలాంటి పనులు చేస్తున్నారు? అందరికీ ఒకటి చెప్పారు, ఎవరు ఇంట్లో నుంచి బయట రాకూడదంటే ఏంటి మీ ఉద్దేశం? కరోనా వస్తుందనే కదా,
ఫిజికల్ డిస్టెన్స్ కోసమే కదా. మీరు ఏ విధంగా గవర్నమెంట్ బయట వస్తారు, అంటే ఎవరు బయట పంపిస్తారు? ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప. అంటే మీరు కరోనా వైరస్ని స్ప్రెడ్ చేయడమే కదా ఇది, ఫిజికల్ డిస్టెన్స్ అనేది వైలేట్ చేయడమే కదా. నేను కూడా చెప్పలేదు అనుకుంటే ప్రజలు ఏమంటారు? ప్రజల వాయిస్ రేజ్ చేయాల్సిన పని లేదా? నిస్సహాయాలుగా మిగిలిపోవాలను ఆ విషయం నేను అడుగుతాను. తప్పన్నప్పుడు గట్టిగా చెప్తాం. నిన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా విమర్శిస్తామంటే మీరు లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ సమయం ఏంటి, సందర్భం ఏంటి, మీకు అలాంటి ఆలోచన కూడా రాదా? ఎందుకు మీరు భేషజం పెట్టుకున్నారు? ఇంతవరకు ఒక వీడియో నేను జూమ్ పెట్టుకోవచ్చు, మీరు పిలవచ్చు, మాట్లాడవచ్చు, ఏమండి మీ అభిప్రాయాలు ఏమున్నాయి, నేను ఇది చేస్తున్నా, మీరేమైనా కొత్త ఆలోచన ఇస్తారా, సహకరించండి అని ఒక మాట్లాడవచ్చు. ఏమి సొంత వ్యవహారం కాదు, ఆ విషయం చెప్తున్నా. ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో నేను బుల్డోజ్ చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను, నా ఇష్ట ప్రకారం చేస్తాను, మన సొంత వ్యవహారం కాదు. ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్స్తో మాట్లాడాడు, ఆల్ పార్టీస్తో మాట్లాడాడు, మాజీ ముఖ్య ప్రధానమంత్రితో మాట్లాడాడు, మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు, పొలిటికల్ లీడర్స్తో మాట్లాడాడు. అలాంటప్పుడు అందరం కలిసి చేద్దాం అంటాను. అందరం కలిసి మనుషులు బ్రతికితే, మనుషులు ఉంటే మనం రాజకీయం చేస్తాం. ఎవరి కోసం రాజకీయం? రాజకీయ ప్రజల కోసం చేసే రాజకీయం, మన స్వార్థం కోసం మన కోసం చేసే రాజకీయం కాదు. నేను రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ చెప్పకపోతే నేను కూడా చరిత్రలో తప్పు చేసిన అవుతాను. కాబట్టి నా అనుభవంతో చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రభుత్వం డెఫినెట్గా మారాలి. ప్రభుత్వం అందరి నమ్మకాలను తీసుకోవాలి, ప్రాధాన్యత డిసైడ్ చేయాలి, ప్రజలను కాపాడుకోవాలి. దానికి ముందుకు రావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో నాకు ఏమాత్రం అనుమానమే లేదు. నేను ఒక మాట చెప్పాను, మెడ్టెక్ పార్క్ ఎందుకు మీరు దాన్ని నాశనం చేశారు? ఈరోజు అదే ఈరోజు మన దేశానికి ఒక ఆదర్శంగా మిగిలింది, ఒక అండగా మిగిలింది. మెడికల్ ఎక్విప్మెంట్కి, ఏది టెస్టింగ్ ఎక్విప్మెంట్కి, అదే ఈరోజు దేశంలో వెంటిలేటర్స్ తయారు చేయడానికి ఒక వెన్యూగా మిగిలే పరిస్థితి వచ్చింది. ఎందుకు దాన్ని మెట్లు టేకప్ చేశారు? ఎందుకు చేయాలి? అన్నా క్యాన్ని ఎందుకు ఖర్చు చేయాలి మీరు? ఇది పొలిటికల్ విమర్స్ కాదు, రియల్ టైం గవర్నెన్స్ ఏం తప్పు చేసింది? ఈరోజు టెక్నాలజీ, వర్చువల్ ఆఫీస్, నేను మీతో మాట్లాడుతున్నా, ఈ జూమ్ ఉంది కాబట్టి, లేకపోతే నేనేం మాట్లాడతాను మీతో? కాబట్టి ఇది మీరు సద్విమర్శలుగా తీసుకొని మీరు ముందుకు పోవాలి తప్ప మళ్ళా నన్ను తిట్టచ్చు. మీరు తిరిగితే కూడా నేను బాధపడను, కాదు అది వస్తారు, అది కాదు. నా అనుభవంతో నేను చెప్పాల్సి వచ్చినప్పుడు, గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఫర్మ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు, అడ్వైజ్ చేయాల్సి వచ్చినప్పుడు చేయకపోతే నేను తప్పు చేశాను. తాను ముదుగుది ఎట్లా చేసామండి? వేరే సరే క్రైసిస్ ఎట్లా చేసామండి? అక్కడే ఉన్నాం, ఉండి దాన్ని కంట్రోల్ చేసాం, ప్రజలు కాపాడుకున్నాం. ఆ బాధ్యత మీ పైన ఉంది. అధికారంలో ఎవరున్నా ప్రజలకు మనం ఏం చేసామని ముఖ్యం. ఈ క్లిష్ట సమయంలో మీరు అధికారంలో ఉన్నారు, ఉన్నప్పుడు మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం చెప్తాను. సార్, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేసిన సుప్రీంకోర్టు, మీరు దాన్ని ప్రస్తావించారు సార్ రెండు మూడు సార్లు ఉంది అని. కోడ్ ఆఫ్ కండక్ట్ ని సుప్రీంకోర్టు లిఫ్ట్ చేసింది సార్, గవర్నమెంట్ అప్రోచ్ అయిందని సార్. కోడ్ ఆఫ్ కండక్ట్ సుప్రీంకోర్టు లిఫ్ట్ చేసింది సార్. మీరు ఎక్కడ చేశారు కోడ్ ఆఫ్ కండక్ట్? ఎక్కడ చేశారు? కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ గవర్నమెంట్ సుప్రీం సార్. కోడ్ ఆఫ్ కాండక్ట్ లిఫ్ట్ చేయలేదు వీడు. పోయినప్పుడు ఎలక్షన్స్ లో మేము ఎలక్షన్స్ పెడతామని పోయారు వీడు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా అదే నేను అనేది. ఇప్పుడు మీకు ఒక వారంలో 100% పెరిగింది ఇక్కడ ఆంధ్రాలో. ఆ రోజు సిఎస్ గారు రాసింది ఏంటి, నా 3 వారాలు 4 వారాలు కరోనా వైరస్ రాదు, నేను భరోసా ఇస్తున్నాను, ఎలక్షన్స్ పెట్టమని రాసింది. రాయించారు పాపం వాడి దగ్గర. దానిపైన కోర్టు కూడా వెళ్ళారు. ఆ రోజు రమేష్ని నిదిట్టారు, కానీ ఆయన పోతే ఎలక్షన్స్ పెడితే వాళ్ళు ఏమన్నారంటే, మళ్ళా పెట్టినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడు పెడతారు డేట్ మీరు మాట్లాడి చేయండి అని చెప్తూనే కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే ఎసెన్షియల్గా ఉంటాయి ఇవన్నీ వదిలేసి, కొత్త డెవలప్మెంట్ ఏదైనా ఉంటే ఒకటి రెండు మీరు చేసుకోవాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ అడిగి చేసుకోమంటే దానిపైన కొన్ని ఒకటి రెండు పర్మిషన్ తీసుకోమని చేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అడిగి తీసుకున్నారు, కొన్ని పర్మిషన్లు తీసుకున్నారు. కోడ్ ఆఫ్ క్యాండిడేట్ అనేవాడు, ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఎలక్షన్స్ ఉన్నప్పుడు క్యాండిడేట్ పెన్షన్ లెటర్ వేస్తారండి, అది నేరం కదా. కొత్త చట్టం తీసుకొచ్చారు జైల్లో పెడతామని,
వాళ్ళు జైల్లో పెట్టాలి కదా, డిస్క్వాలిఫై చేయాలి కదా, తప్పు కదా ఇవన్నీ. కాబట్టి మీరు కూడా చదవాలి. మీరు వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మీరు పట్టుకొని మీరు నన్ను అడిగితే వాళ్ళు ఏదో తప్పించుకోవాలని చూస్తే మీరు కూడా తప్పించుకోవాలంటే కాదు, వీలు కాదు ఇవన్నీ. వాస్తవాలు వాస్తవాలే, బీ కేర్ఫుల్.